హలో అందరికీ, హాయ్, వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే, ద పాయింట్స్ పీ కమా క్యూ డొనేట్స్ ద కాంప్లెక్స్ నంబర్ Z1 అండ్ Z2 ఇన్ ఏ ఆర్గన్ డయాగ్రామ్. ఓ ఈజ్ ద ఆరిజిన్ ఇఫ్ Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ ఇంటూ Z2 ఈక్వల్స్ టు 0, దెన్ షో దట్ POQ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో POQ అనేది 90 డిగ్రీస్ మనం అయితే షో చేయాలన్నమాట, అంటే ప్రూవ్ చేయాలి. ఎట్లనో చూడండి. సో ఫస్ట్ ఏమిచ్చిండు మనకు, కాంప్లెక్స్ నంబర్. సో లెట్ మనం ఏమనుకుందామంటే, లెట్ ద గివెన్ కాంప్లెక్స్ నంబర్ బి ఏమిచ్చిండు, డొనేట్ ద కాంప్లెక్స్ నంబర్ Z1 Z2. సో మనం Z1ని Z2ని ఏమనుకుంటామంటే, Z1 ఈక్వల్స్ టు X1 ప్లస్ IY1 అండ్ Z2 ఈక్వల్స్ టు X2 ప్లస్ IY2 అయితే అనుకుందాం. సో పి అండ్ క్యూని రిప్రజెంట్ చేస్తున్నామంట, పి అండ్ క్యూ. సో ఆర్ రిప్రజెంటింగ్, ఇవి రెండు పి అండ్ క్యూ ఆర్గన్ ప్లేన్ని Z1 అండ్ Z2 చేస్తుంది కాబట్టి. సో ఏం రాస్తున్నా అంటేనే, సిన్స్ P, Q ఆర్ రిప్రజెంటింగ్ Z1 అండ్ Z2. సో పి అండ్ క్యూ అనేది Z1ని Z2ని రిప్రజెంట్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకని P(X1, Y1) అని రాస్తున్నాను అండ్ Q=X2, Y2 అయితే రాస్తున్నాను. సో ఇంకేమిచ్చిండు, ఓ ఈజ్ ది ఆరిజిన్ అన్నాడు. సో గివెన్ దట్ ఓ ఈజ్ ది ఆరిజిన్, సో O=0, 0 అండ్ ఇంకేమిచ్చిండు, సో Z1 ఇంటూ Z2 హోల్ బాల్ ప్లస్ Z1 బోర్ బాల్ ప్లస్ Z2 ఈక్వల్స్ టు 0 ఇచ్చిండు. సో ఏమిచ్చిండు, దీని గివెన్ Z1 Z2 హోల్ బార్ ప్లస్ Z1 హోల్ బార్ Z2 ఈక్వల్స్ టు 0. సో ఏం చేస్తున్నా అంటే, ఈ Z1ని ఈ Z1 ప్లేస్లో X1 ప్లస్ IY1 అండ్ Z2 ప్లేస్లో X2 ప్లస్ YI2 అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. Z1 అంటే X1 ప్లస్ IY1 ఇంటూ, ఇప్పుడు Z2 బార్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ రాస్తున్నాను. Z2 బార్ అంటే ఈ దీని మధ్యలో మైనస్ అయితే రావాలి. ఇంటూ X2 మైనస్ IY2 ప్లస్ Z1 బార్ అంటే ఏం చేస్తున్నాను, X1 మైనస్ IY1, బార్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నాం మధ్యలో, ఆర్ బార్ లేకుంటే ప్లస్ రాస్తున్నా, ఇంటూ Z2 అంటే X2 ప్లస్ IY2 ఈక్వల్స్ టు 0 వచ్చిండు. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. సో దీన్ని ఒకసారి X1 అండ్ X2 దీన్ని ఒకసారి అండ్ IY1 ఇంటూ X2 అండ్ దీన్ని ఒకసారి దీన్ని, సో ఇట్లా మల్టిప్లై చేస్తారు కదా, తెలుసు కదా. సో ఇప్పుడు చేద్దాము, X1 ఇంటూ X2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండ్ X1 అండ్ IY2 ప్లస్ X2 IY1. సో దీంతో అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I ఇంటూ I స్క్వేర్ Y1 Y2 ప్లస్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటూ ఇది, X1 ఇంటూ X2 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I Y1 ఇంటూ I Y1 ఇంటూ X2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
I into I, I square and y1, y2 equals to 0. సో ఇప్పుడు క్యాన్సిల్ అయితే అవుతుంది కొన్ని చూడండి. సో ఏమేమి క్యాన్సిల్ అవుతుంది అంటే ఎక్స్ ఐ మైనస్ ఐ వై టూ అండ్ ప్లస్ ఎక్స్ వన్ వై టూ, ఇది క్యాన్సిల్ అవుతుంది అండ్ ఎక్స్ ఐ ఎక్స్ టూ వై వన్ అండ్ ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ టూ వై టూ అండ్ మైనస్ ఐ వై వై వన్ ఎక్స్ టూ క్యాన్సిల్ అయితే అవుతుంది. సో మిగిలింది ఏంది ఇప్పుడు, సో మిగిలింది మనకు వచ్చేసి ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇవైతే మిగిలింది అండ్ మిగిలింది ఐ స్క్వేర్ వై వన్ వై టూ మైనస్ ఐ స్క్వేర్ వై వన్ వై టూ. సో ఇదైతే మిగిలింది కదా ఈక్వల్స్ టు జీరో. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది 2 of x1 x2 minus 2 i square y1 y2 equals to 0. So 2 common this one, no? 2 of x1 x2 plus y1 y2 equals to 0. So ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎట్లా వచ్చిందని మీరు అనుకుంటున్నారు. అనుకుంటే ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ వన్ కదా, మనకు తెలుసు కదా ఫార్ములా ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ వన్. సో అప్పుడు ఏమవుతుంది మైనస్ వన్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ వచ్చింది, అట్లా ప్లస్ వచ్చింది, ఐ స్క్వేర్ ప్లస్లో మైనస్ వన్ సబ్ట్రాక్ట్ చేసినాను. సో ఇది ఇక్కడ పోతే బై టూ వస్తుంది. సో బై టూ వస్తే ఏమవుతుంది, సో ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ వై వన్ వై టూ. సో జీరో బై టూ ఈజ్ జీరో. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది y1 y2 equals to minus x1 x2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇప్పుడు దీన్ని అయితే y1 y1 y2 by x1 x2 equals to minus 1 రాస్తున్నాను. సో మైనస్ 1 రాస్తే ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా చేసుకున్నాను, y1 by x1 into y2 by ఎక్స్ టూ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఫార్ములా ఇది స్లోప్ ఆఫ్ ఓపీ అండ్ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఈక్వల్స్ టు మైనస్ వన్. సో ఆరిజిన్ తెలుసు కదా, ఓ అంటే ఇక్కడ రాసినాం కదా, ఓ అంటే ఆరిజిన్, ఓపీ అండ్ ఓక్యూ. సో అదే ఫార్ములా వచ్చింది కదా, సో మైనస్ వన్. సో ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓక్యూ, దేర్ఫోర్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, పిఓక్యూ ఈక్వల్స్ టు 90 degrees అని రాసుకోవచ్చు కదా. సో ఇదే ఆన్సర్. సో వై వన్ బై ఎక్స్ వన్ అంటే స్లోప్ ఆఫ్ ఓపీ కదా, స్లోప్ ఆఫ్ ఓపీ అండ్ ఓక్యూ. స్లో అంటే దీనికి స్లోప్ ఏంది ఓపీ, ఓపీ అంటే స్లోప్, దీనికి స్లోప్ ఏంది ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ బై వై టూ మైనస్ వై వన్ అని రాస్తాం కదా స్లోప్స్. అండ్ ఓక్యూ అంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ టూ జీరో మైనస్ ఎక్స్ టూ బై హోల్ స్క్వేర్ బై జీరో మైనస్ వై టూ హోల్ స్క్వేర్ కదా స్లోప్. సో అదే కదా, సో అందుకోసమే ఇలా ఇక్కడ వచ్చేసి స్లోప్ ఆఫ్ ఓపీ కోస్ టు ఓక్యూ రాసి ఓపీఓక్యూ కోస్ టు 90 degrees అని మనం చెప్పవచ్చు. సో ఇదే ఆన్సర్. స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫుల్ స్క్రీన్లో అయితే పెడతాను. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.